నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తాం, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెల్లడి. పర్యావరణాన్ని పరిరక్షించేందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, డిఎఫ్ఓ మెహబూబ్ పాషా వెల్లడి. ఒంగోలులో అక్కినేని నాగేశ్వరరావు జయంతి ఉత్సవం, పాల్గొన్న సినీ నటుడు సుమన్. ఒంగోలులోని డిఆర్డీఏ వెలుగు కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కె నారాయణ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఆదాయ వనరుల కంటే కుటుంబాల బాగు కోసం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ముందుగా బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించడం జరిగిందని మంత్రి అన్నారు. ఇందుకు సహకరించిన అధికారులను అభినందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం చేపట్టినప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం చేస్తే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించలేమని ఎన్టీఆర్కు చెప్పారని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి అన్నారు. రామోజీరావు, రాధాకృష్ణలు మద్యపాన ఉద్యమానికి గతంలో సహకరించినట్లుగానే ప్రజల్లో మద్యపానంపై చైతన్యం కలిగేలా చేయాలని అన్నారు. పాఠశాలల నుండి కళాశాలల వరకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. 75 షాపులకి ఎక్స్టెండ్ చేయలేదు. ఈ షాపుల్ని మనం ఫేజ్ 1లో బ్రెవరేజ్ కార్పొరేషన్ ద్వారా అవుట్లెట్స్ ఎస్టాబ్లిష్ చేసి రీటైల్గా ఈ లిక్కర్ వినియోగం చేయాలని చెప్పి నిర్ణయం అయింది సార్. దాంట్లో ఈ 75 దాంట్లో ఫేజ్ 1లో 56ని మనము నోటిఫై చేశాము. నవరత్నాలు తీసుకున్నారు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ప్రజలకి ఇది అనుకూలంగా ఉండాలి, ప్రతి కుటుంబం బాగుపడాలనే ఆలోచనతోనే ఈ నవరత్నాలు కూడా తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ప్రధాన అంశం ఏమన్నా మద్యపాన నిషేధం. వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వారు మనకందరికీ కూడా ఒక ఆదేశం ఇచ్చారు, బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేయాలనే కార్యక్రమం తీసుకున్నారు. అంటే ఆదాయ వనరుల కన్నా కూడా ప్రతి కుటుంబం బాగుపడాలనే ఒక ఆలోచనతోనే వారు బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేయాల కార్యక్రమం తీసుకున్నారు. కమిషనర్ దగ్గర నుంచి మా డిపార్ట్మెంటు ఎన్నో అంటే చిన్న ఉద్యోగస్తులు కూడా చిత్తశుద్ధితో పనిచేసిన దానివల్ల ఈరోజు ఏ జిల్లాకు పోయినా కానీ బెల్ట్ షాపులు లేదని ఎమ్మెల్యేల ద్వారా చెప్తున్నారు. ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా ఎక్కడ కానీ బెల్ట్ షాపులు ఉండదని చెప్పేసి ఆలోచన వాళ్ళు కూడా ఎక్కడ చెప్పడం లేదు. వారు మా డిపార్ట్మెంట్ వారు కూడా బాగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరానికి 20% తగ్గిస్తూ రావాలి, ఇంకా వీలైతే కూడా ఎక్కువ పర్సంటేజ్ తగ్గించే మద్యపానాన్ని అంటే షాపులు కూడా A4 షాపులంతా కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేశారు. ఇప్పుడు మేము కూడా 430 షాపులు అంటే ఇంతకుముందు 777 షాపులు ఉంటే 433 షాపులు వనం మనం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రకాశం జిల్లా మరియు ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అటవీ అధికారి SFO మహబూబ్ బాషా పాల్గొని మొక్కలు నాటడం వలన పర్యావరణానికి మేలు కలుగుతుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ఎక్కువ మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈ సుందరరామిరెడ్డి, పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బద్రి నారాయణమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో NCC విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులచే వనం మనం ప్రతిజ్ఞను చేయించారు. పెంచుతూ ఉన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ బాధ్యతను కార్యక్రమంతో సందడిగా మారింది. ఈ కార్యక్రమాన్ని
జిల్లా అటవీ శాఖ వారు వారి ఆధ్వర్యంలో డిఎఫ్ఓ గారి నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో జరుపుకోవడం అనేది సంతోషించదగ్గ అంశం. మరి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళకి అందమైన మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వడం కోసం మొక్కలు పెంచితే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం పాఠశాల విద్యార్థులకు మొక్కలు పెంచడం మీద కొంత ఇంట్రెస్ట్ కలగజేయడం, ఆసక్తిని కలగజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అటవీ శాఖ, నగరపాలక సంస్థ వారు కూడా పట్టణంలోని పలు ప్రాంతాల్లో మనం పచ్చదనాన్ని మరింత పెంపొందించాలన్న ఆశయంతో పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా మొక్కలు పెట్టడమే కాకుండా ఆ మొక్కలను సంరక్షించి వాటిని పెద్ద చేసే బాధ్యతను నగరపాలక సంస్థ తీసుకుంటుంది. దాంతో ప్రజల నుంచి మేము కోరే వారి నుంచి కోరేది ఏమిటంటే దయచేసి వారు వాళ్ళ ఇళ్ల ముందు పెట్టిన మొక్కలను కానీ మరి వాళ్ళు ఇష్టపడే ఏదైనా పళ్ళ మొక్కలు ఏదైనా కావాలంటే వాటిని కూడా తీసుకుని పోయి వాళ్ళ ఇళ్ళలో 23% పచ్చదనాన్ని 33% పెంపొందించాలనేటువంటి ఒక నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు పోతున్నాము. దీంట్లో భాగంగానే ఈ వనమనం ప్రోగ్రాము జూలై మొదటి వారంలో స్టార్ట్ చేసి తర్వాత అక్టోబర్ ఎండింగ్ వరకు ప్రతి సంవత్సరం కూడా ప్రోగ్రామ్ చేస్తాము. ఈ భాగంలో మనం ఈ ప్రోగ్రాంలో భాగంగానే మొక్కలు నాటడం జరుగుతుంది వివిధ పాఠశాలల్లో, తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ, తర్వాత రైతులకు కూడా ప్రోత్సాహం అందిస్తూ మొక్కల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. చెట్లన్నీ కూడా ఈ పొలం వెంబడి గట్ల మీద కానీ తర్వాత వేకెంట్ ల్యాండ్స్లో కూడా వేసుకుంటారు. తర్వాత ఈ సాటర్డే వచ్చి స్కూల్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి అవగాహన కార్యక్రమాలను పెంపొందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ పీవీఆర్ ఇన్స్టిట్యూట్లో పెట్టుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసినటువంటి మా కమిషనర్ గారు, డిఎఫ్ఓ గారు, అటవీ శాఖ వాళ్ళతో వచ్చి మా స్కూల్లో వనమనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శనివారం పిల్లల చేత ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సభ మూలంగా నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, మీ ఇళ్ల ముందు కూడా వీధుల్లో కూడా చక్కగా చెట్లు నాటండి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అంటే చెట్లు ముఖ్యం కదా. మన పిల్లలు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 5 చెట్లు కనుక నాటి పెంచగలిగితే మాకు సస్యశ్యామలం అవుతుంది. ఎప్పుడు చెట్లు ఎక్కువ ఉంటే వర్షాలు పడతాయి, అంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, అందరూ పచ్చదనాన్ని పెంచండి. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కల్లకుంట కృష్ణయ్య అధ్యక్షతన ఒంగోలులోని వేమూరు కళ్యాణ మండపంలో అక్కినేని నాగేశ్వరరావు జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు హీరో సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నటనకు నిలువెత్తు రూపమైన అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ చరిత్రలో ఒక గ్రంథం లాంటి వారని, తెలుగు సినీ రంగంలో ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావుని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఒంగోలు వాసుల ఔదర్యాన్ని చాటుతుందని సుమన్ అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకయ్య, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి, ఆంధ్ర బ్యాంక్ డీజీఎం పత్తిపాటి రామకృష్ణ, ప్రతిభా విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఏవి రమణారెడ్డి, స్వాతి పైప్స్ అధినేత కవర్తపు శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ను మరియు అతిథులను ఘనంగా సన్మానించారు. మరి ఆయన అభిమానులు ఎంత బలమైన అభిమానులు, ఎంత గట్టిన అభిమానులు ఏంటంటే, ఆయన జన్మదిన సందర్భంగా ఇలా కళాకారులను పిలిచి ఒక అవార్డు ఇవ్వడం, ఒక సెలబ్రేట్ చేయడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే నేను వస్తానని చెప్పి మాట ఇచ్చి ఈరోజు యాక్చువల్గా నువ్వే నా ప్రాణం అన్న సినిమా షూటింగ్ ఉంది. నేను మానసందర్ షూటింగ్ మా ఫ్లాష్ వచ్చిన ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం అది. రెండోది ఏంటంటే, ఒంగోలు నాకు కొత్తది ఏం కాదండి. నేటి బాత్రూమ్ సినిమా దేశంలో అందరూ పడ్డారు. గొప్ప డైరెక్టర్ టి కృష్ణ గారు మరి ఈరోజు విధంగా ఆయన ఉండే ప్రపంచంలోనే ఆయన ఒక గొప్ప డైరెక్టర్ అంటారు, నెంబర్ 1 డైరెక్టర్ ఉన్నారు. తమిళ్లో అప్పట్లో కే బాలచంద్ర చెప్పి ఉండేవారు, అందరికీ తెలుసో తెలియదు నాకు తెలుసు. కే బాలచంద్ర సినిమాలు ఏంటంటే, 25 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో, 25 సంవత్సరాల తర్వాత మనుషుల్లో ఏం మార్పు రాబోతుందో, అలాంటి సినిమాలు ఆయన తీసేవాడు.
దాని తర్వాత అలాగే జరిగింది. అలాంటి ఒక మనిషి నిజంగా చెప్పాలంటే మన తెలుగుకి ఒక కేవలం చదివారంటే టి కృష్ణ గారు. టి కృష్ణ గారు ఆయన మంచి సాంగ్స్ ఫైట్స్ ఇలాంటివి ఉంటున్న సమయంలో నేటి భారతదేశ సినిమా కథ ఉన్నాక అని చెప్పి ఈ సినిమాలో స్టెప్స్ ఉండదండి, ఈ సినిమాలో కేవలం యాక్టింగ్ అని చెప్పి ఆ సినిమా ఒప్పి నన్ను ఒప్పించి ఆ సినిమాలో నాకు మంచి అంతకుముందు ఏంటంటే తెలంగాణ సినిమాలో ఒక హీరోగా వచ్చాను, వెరుగుతాడి సినిమాలో కౌబాయిలా అక్కడికి వచ్చిన ఒక యాక్టర్గా నాకు పేరు వచ్చింది నేటి భారతం సినిమాలో. ఆ సినిమా చూసి చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. పిలిపించి ఇక్కడ అందరికీ పరిచయం చేసి అక్కినేని కళా పరిషత్తు తరఫున కళా సేవ చేస్తున్నటువంటి కృష్ణ గారిని మనం అందరం అభినందిద్దాం. ఒకసారి కాదు ఫోన్ పెట్టలో ఇంత బ్రహ్మాండమైన మరి ఎంతో మంది అక్కినేని అభిమానులు మరి వెంకటేశ్వర స్వామిని కలుసుకుంటే వెంకటేశ్వర స్వామిలో మరి సుమ్ముడు గారి ప్రతిబింబం మరి కనిపిస్తుందని మరి అలాంటి మరి కళాకారుల్ని ప్రతి సంవత్సరం ఎంతో మందిని కళాకారులు పిలిపించి కల్చరల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి తన నరసింహరావు గారికి అందరూ కూడా అభినందనీయము. అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రాములు జరగాలంటే చాలా కష్టంతో కూడిన పని. ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా బాగా జరగాలంటే కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సిన కళాకారులు కానీ మిగతా వాళ్ళకి పేద కళాకారులకి ముఖ్యంగా వాళ్ళందరికీ ఎంతో కొంత సహాయం చేసిన అవసరం ఉంది కాబట్టి ఇంకా ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మేము చదువుకునే రోజుల్లో నరసింహరావు గారు చాలా పెద్ద హీరో. ఇప్పుడు ఆయన్ని ముఖాముఖిగా దర్శించే అవకాశం కల్పించినందుకు వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ కళలు అనేవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అందులో సినిమా రంగానికి చెందినటువంటిది కానీ అలాగే సంగీతానికి సంబంధించినటువంటి కానీ ఈ భూమి ఉన్నంత వరకు కూడా అవి బ్రతికే ఉంటాయని చెప్పడం వల్ల ఎలాంటి సందేహం లేదు. కళాకారులు మనము ఆదరించినంత కాలము కూడా కళాకారులకు ఎప్పుడు చావు అనేది లేదు. కాబట్టి వారు కళల్ని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉన్న ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ గుణాలు. కాబట్టి మన ప్రాచీన కాలంలో మెగాలయ ఎడ్యుకేషన్ కంటే ముందు మనకి ప్రతిరోజు తీరిక వేళల్లో వీటిపైన కృషి సాధన అనేది జరిగేది. అటువంటి వాటిల్లో మనకి రంగస్థలము అందులోంచి వచ్చినటువంటి చలనచిత్ర రంగం కూడా ఈరోజు మన తరానికి ఏంటంటే ఇవి మనకి కృషికి సాధనకి ఆలవాలంగా నిలిచాయి. అటువంటి సినీ రంగంలో వారికి గులాబీ మారుస్తూ ఉన్నారు. అక్కినేని కళా పరిషత్తు ప్రధానం చేస్తూ ఉన్నారు. అక్కినేని నగరంలోని వంటవారి కాలనీ నాగేంద్ర నగర్ నివాసులు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని కలిసి డివిజన్లోని సమస్యలను వివరించారు. నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి బాబు స్థానికుల తరఫున కమిషనర్కు వివరించారు. టౌన్ ప్రెసిడెంట్ నేను. నాగేంద్ర నగర్ కాలువలు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలువల్లో మురుగంతా స్టాక్ ఉంది, దాని మీద దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి. పిల్లలు పెద్దలు అందరూ ఆ కాలువలో పడిపోతున్నారు. అందుకని కొంచెం కమిషనర్ గారిని కలిసి మాట్లాడదామని వచ్చి మాట్లాడాము. ఈ పని చేయాలని చెప్పి మా కాగితాలు రాలేదు, మేమేం చేయాలా అన్నారు. కంకర బోబిచ్చారు, 4 నెలలు అయింది ఆ రోడ్డుకు పోతుంది ఆ కంకరు.
ఇదిగో అన్నారు అదిగో అన్నారు. అసలు మా పిల్లగాయలు అయితే తలకాయలు పగిలిపోను, చేతులు ఇరిగిపోను, ముసలోళ్ళకి సబ్బలు సబ్బలే ఇరిగిపోతున్నాయి కాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరున్నా రాలరారు ఇరిగిన వాళ్ళు, కాలువలో పడి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళింది, ఇక్కడికి వచ్చి వాళ్ళు మనవరు వచ్చి తీసుకెళ్ళారు. ఆ కాలువలో పడ్డాను చూపిస్తామని తీసుకొచ్చారు. అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. తీకున్నాకుండా కాలువ తీకున్నాకుండా ఎట్లా మా బాధలు మేము పడతాము? మాకు అసలు కాలం మేము కట్టమని చెప్పలేదు సార్. అయినా పగలగొట్టారు. పగలగొట్టిన వాళ్ళు కట్టాలి కదా, కట్టకుండా అట్లా అయినా వదిలేశారు. వాళ్ళు పాటికి వాళ్ళు డబ్బు వస్తుందని గబా గబా పగలగొట్టారు. కొంచెం కొంచెం లాక్కొని వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పడేది బాధలు మేమో మా పిల్లగాయలు. అరే మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు? మేము అందరం పాసి పనులకు వెళ్ళేవాళ్ళం. పాసి పని చేసుకుంటేనే మా కూరు లేకపోతే లేదు. ఆ పిల్లలు పడే కొంత ఇంకా డబ్బు మేము ఎక్కడ తీసుకురావాలా? ఎంతమందికి ఎన్నిసార్లు అని తీసుకు ఒంగోలు 24వ డివిజన్లో ఉన్నటువంటి నాగేంద్ర నగర్లో సైడ్ కాలువ పగలగొట్టి చాలా కాలమైంది. అయితే ఆ కాలంలో నీళ్లు ఉండటం వల్ల మురికి చేరి దోమలు అనేవి చేరటం వల్ల ఇసు జ్వరాలకు పాలవుతున్నారు. అదేవిధంగా ఆ కాలువలో చిన్నపిల్లలు కూడా గతంలో కాలువ దాటలేక పడి రంధ్రాలు పడి హాస్పిటల్కి పోయిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు కమిషనర్ గారిని కలిస్తే మేము చేపిస్తామని చెప్పి చెప్తున్నారు, కానీ గతంలో అనేక సందర్భాల్లో అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. కాంట్రాక్టర్ని అడిగినా కూడా మాకు తెలియదు, మాకు బిల్ రాలేదనే సమాధానం చెప్తున్నారు తప్ప దాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో అయితే లేదు. ఇప్పటికైనా కూడా స్పందించి ఆ కాలువ పూర్తి చేసి అక్కడ ఉన్న నీళ్లను కూడా బయటికి దొల్లి పారిశుద్ధ్యం మెరుగుపరచకపోతే మళ్ళీ భవిష్యత్తులో ప్రభుత్వ ప్రైవేటు ఖాళీ స్థలాల్లో నీళ్లు నిల్వ ఉండి దోమలు ఇచ్చి ప్రతి ఇంటికి ఒకరు జ్వరాల పాలవుతూ ఉన్నారు. చికెన్ గునిగా రకరకాల జబ్బులతోటి దానిలో భాగంగా ఆళ్ళ మా సీతామహాలక్ష్మి హైదరాబాద్ దీక్షల ఆధ్వర్యంలో నిన్న నాగేంద్ర నగర్ ప్రాంతంలో కూడా మా ప్రతినిధి బృందం తిరగడం జరిగింది. అక్కడ నాగేంద్ర నగర్లో కాలువ నిర్మాణం బాగున్నా కూడా కాలువ పగలగొట్టి కాంట్రాక్టర్ మధ్యలో వెళ్ళిపోయాడు. మున్సిపాల్ అధికారులకు గతంలో చెప్పున్నాం. ఇప్పుడు ఆ కాలువ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల అక్కడ దోమలు బాగా తయారయ్యి వాళ్ళకి జ్వరాలతో పాటు కాలువలో పడి కాళ్ళు చేతులు ఇరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు ఇళ్లలో కూడా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9D1A ప్రకారం బీసీలకు కల్పించవలసిన 34% పరిరక్షణ బాధ్యత ఆయా ప్రభుత్వాలదేనని కోర్టు ఆదేశం ప్రకారం బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలులోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గోలీ తిరుపతిరావు అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. మీడియా సమావేశంలో రాష్ట్ర విభజన అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్, జిల్లా గౌరవ అధ్యక్షులు గోనుగుంట బ్రహ్మానంద శర్మ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. బీసీలకి చట్టం చేసినటువంటి రిజర్వేషన్ని కొనసాగించాలని చెప్పని పదే పదే పాలకులను మేము కోరటం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటీవల 550 జీవో కూడా మెడికల్ సీట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అనుసరించి జరగాలని చెప్పని అనేక సందర్భాల్లో కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేయటం కూడా జరిగింది. అయితే దానిలో కూడా 550 జీవోల్లో కూడా ప్రభుత్వ వారు అక్కడ జరిగినటువంటి కౌన్సిలింగ్ విధానం కానీ మరి అడగారిన వర్గాలకి వ్యతిరేకంగా వారు తీసుకున్నటువంటి చర్యలు కనపడుతున్నాయి తప్ప 550 జీవోను కూడా పక్కన పెట్టారు. ఈ 34 జీవోను కూడా పక్కన పెట్టి కేవలంగా వాళ్ళ ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పని ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇటీవలే ప్రభుత్వం కాస్త గమనించవలసిందిగా మన బీసీ సోదరులందరూ చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో బీసీలందరూ కలిసికట్టుగా పనిచేయబట్టి 50% ఓటింగ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది ఒక్క బీసీల వల్లనే సాధ్యమైంది. కనుక మా బీసీల వలనే ప్రభుత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి బీసీలకు తగిన న్యాయం చేస్తే ఎప్పుడూ బీసీలకి మీరు సపోర్ట్గా ఉంటారు. కనుక దయచేసి మీరు చెప్పేది ఏంటంటే అన్ని ప్రభుత్వాలు చేసినట్టు బీసీలను వాడుకుంటే ముందు ముందు కాలంలో బీసీలంతా ఒకటయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు జరుగుతాయి. గెలిచినటువంటి యొక్క బీజేపీ పార్టీ వారు కానీ అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి కూడా బీసీలందరికీ కూడా అన్యాయం చేయకుండా ఏదైతే చెప్పారో వాటిని నెరవేర్చే విధంగా మీరు చేయాలి అని మా ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరపున గౌరవ అధ్యక్షుడిని అయినటువంటి యొక్క బ్రహ్మానంద శర్మ మాట్లాడుతున్నాం. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి యొక్క ఆదేశం మేరకు
ఆ విషయంలో మేము ఎంత దూరమైనా సరే బీసీలుగా ముందుకు వెళ్తాము అనేటువంటి ఒక అంశాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా సేవా సప్తాహం కన్వీనర్ ఈదరారి బాబు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం పురోగమిస్తుందని, ప్రపంచ దేశాల అధ్యక్షులు సైతం మెచ్చుకునే విధంగా పరిపాలన సాగిస్తున్న భారత ప్రధాని ప్రజలు విశ్వసిస్తున్నారని, 303 స్థానాలతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు దారా సాంబయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొద్దులూరి ఆంజనేయులు, కొమ్మి నరసింగరావు, గోలి నాగేశ్వరరావు, కనమాల రాఘవులు, మీనాకుమారి, నన్నెపోగు సుబ్బారావు, సీనియర్ నాయకులు యోగయ్య యాదవ్, సెగ్గం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంతటా కూడాను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో ఇవాళ ఇక్కడ మన ఈదర హరిబాబు గారు ఆధ్వర్యంలో వారు ఇంతకుముందు ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులు జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే పనిచేయటమే కాకుండా ఒంగోలు ప్రకాశం జిల్లాతో మంచి అనుబంధం ఉంది, మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ ప్రదర్శన చూస్తే ఎగ్జిబిషను చాలా చక్కగా ఉంది. మొత్తం నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్ర అంతా కూడా ఘట్టాలు బాల్యం నుండి ఇప్పటి వరకు చాలా బాగా వీటిని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. చూపర్లు అందరూ కూడాను ఆకర్షితులై అందరూ చూసి ఆకర్షితులయ్యారు. ఇది మనకి మనకు ఒక ప్రోత్సాహం. కొంతమంది నాయకత్వ లక్షణాలు కూడా వాళ్ళు సాధించుకోవాలంటే ఇలాంటి ఈ ఎగ్జిబిషన్ని ప్రదర్శనలు చూడాలి. యువకులు ముఖ్యంగా పార్టీలో పైకి రావాల్సినటువంటి వాళ్ళు దానికి కావాల్సినటువంటి సాధన సంపత్ కూడా చేసుకుని అదే లక్ష్యంతో జయంతో ఇవాళ ముందుకొచ్చి ప్రధానమంత్రి అవ్వటం, ఆయన ప్రధానమంత్రి అవటం వల్ల ఆయనకేం ఉపయోగం? కానీ ఈ దేశానికి ఎవరి గతంలో జరిగినటువంటి వ్యవస్థలన్నీ దుర్వినియోగం అయిపోయి ఆ ఒక ఈ అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయి దోచుకునేవాడే దొర అనే విధంగా అయిపోయినటువంటి సందర్భంలో ధనికులు ధనికులు అవుతా పేదలు పేదరికంలోనే మగ్గుతా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన వీళ్ళందరి భర్తం పట్టి ఏది ఎవరైతే ఇప్పటి వరకు దొంగలు వాళ్ళు చెల్లామణి అయ్యారో వారి భర్తం పట్టి వారి ముక్కు మెడలు వంచి వారి నుంచి అన్ని కక్కిచ్చి వాళ్ళ ఈ వస్తున్న రాష్ట్రంలో ఎక్కడ పెట్టిండ్రు మన ఒంగోలులోనే ఈ స్థాయిలో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాం. అయితే ఎగ్జిబిషన్ ఈ ఒక్కరోజుతో ఏమి ఆగట్లేదు. దాదాపు ఒక 4-5 రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు ఎగ్జిబిషను ఇక్కడే ఇదే ఈ క్యాంపస్లోనే ఉంటుంది. ఒంగోలులో ఉన్న ప్రజలందరికీ ఎగ్జిబిషన్ చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడి నుంచి తీసిన తర్వాత జిల్లాలో ఎక్కడ ఏ మండల హెడ్ క్వార్టర్ అయినా లేకపోతే వేరే టౌన్స్లో అయినా పెట్టుకునేటైతే వారందరూ కూడా ఈ కంప్లీట్గా చట్టాలు మొత్తాన్ని ఈ ఫ్రేములు మొత్తాన్ని పంపించి అక్కడ కూడా ఎగ్జిబిషన్ పెట్టించే కార్యక్రమం చేసి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా నరేంద్ర మోదీ గారి జీవిత చరిత్రని ఎగ్జిబిషన్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాము. తద్వారా నరేంద్ర మోదీ గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు సింహపురి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో 22/9/2019 ఆదివారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఒంగోలులోని ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు పఠాన్ అనీఫ్ ఖాన్ తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి భట్టు బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర ప్రసన్న ఎంఎస్ఎంసీహెచ్ నెల్లూరు వెన్నుముక వ్యాధుల చికిత్స శాస్త్ర చికిత్స నిపుణులు, అలాగే డాక్టర్ కె నాగేంద్ర ప్రసాద్ ఎండి డిఎం కార్డియాలజిస్ట్ గారు, గుండె వ్యాధి నిపుణులు,
అదేవిధంగా డాక్టర్ కె శశిధర్ రెడ్డి ఆర్థోపెడిక్ ఎముకలు కీళ్ళ వ్యాధి నిపుణులు కూడా ఈ వైద్య శిబిరంలో వారి ఉచిత సేవలు అందిస్తారు. మెదడు వెన్నెముక వ్యాధులు నరాలు కీళ్ళు వీటన్నిటికీ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ వస్తారు. ఆ రోజు అన్ని చెకప్లు బ్లడ్ టెస్టులు అన్ని రకాల టెస్టులు చేసి వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఎయిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకొని ఒంగోలు వేమూరి కళ్యాణ మండపంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రాలలోని గీతాలను ఆలపిస్తూ స్వరనీరాజన కార్యక్రమం నిర్వహించారు. నీకోసం వెలసింది ప్రేమ మందిరం పేరుతో నిర్వహించిన ఈ విభావరి శ్రోతలను ఆకట్టుకుంది. స్టాలిన్, అనంతలక్ష్మి, అన్నపూర్ణ, విజయ్, పూర్ణిమ, మీరావళి తదితర గాయని గాయకులు గీతాలను ఆలపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తాం, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెల్లడి. పర్యావరణాన్ని పరిరక్షించేందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, డిఎఫ్ఓ మహబూబ్ పాషా వెల్లడి. ఒంగోలులో అక్కినేని నాగేశ్వరరావు జయంతి ఉత్సవం, పాల్గొన్న సినీ నటుడు సుమన్.
ఇవి ఇలాంటి వార్తా విశేషాలు జనం గుండె చెప్పుడు జేఎంజే. నిజమే మా నిజం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.